నేను మీ అక్కను చెప్పానా? ఎవడా మాట చెప్పింది? మా నాన్న. ఎవరు మీ నాన్న? రాఘవయ్య. రాఘవయ్య కుదురు. ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడిని కాదు, నీ ముఖం కూడా చూసేవాడిని కాదు. వెళ్ళకునిచ్చి. ఏ, మా నాన్న నీకన్నా దుర్మార్గుడా? అవును. డబ్బుందన్న మదంతో, అంతస్తులున్నాయన్న అహంతో మీ అక్క మనసుని, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న. గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిరోడ్డు మీదకి విసిరేశాడు. నేను నమ్మను. నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు? ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు? నా మీద, మా నాన్న మీద, లేకపోతే మా కుటుంబం మీద? నేను మానవత్వం ఉన్న మనిషిని. పుట్టినప్పటి నుంచి చివకు కూడా కిడు చేయాలనుకోలేదు. పచ్చని పొలాల మధ్య, పల్లెటూరి అమాయకత్వంతో, కల్లాకపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది. మనం అంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంత తగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికం అంటగట్టారుగా. ఒరే, కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీద వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డం చో. ఏమండి, ఇవ్వండి, ఇవ్వండి. అన్నా, 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 నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు, చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయి వాడి పడగదులోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు, ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైమింగ్ రాన్న. అన్నా, ఈ కార్డు ఎవరేశారు? నేనే రాన్న. ఆ కార్డు తీసుకుని షో అయిపోయింది. నీ మూలంగా పేకల కార్డు తీసుకున్నా. ఏంటండి గోలా? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా? నా రేజింగ్ అంతా పాడు చేసే కదరా, రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది అయ్యా? నేను తోటలోంచి అట్ట కాలు మరుచుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు, అంతే 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగిలించలేదు, దొంగ చూపులు చూస్తా బిడ్డ. దొంగ వెదవ, దొంగ చూపులు చూస్తా బిడ్డ. దొంగ చూపులు ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? వారం రోజులుగా పరిపాట ఏమీ లేదండయ్యా. 4 రోజులుగా పస్తులు ఉన్నారండయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారండయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు, రైటు. 4 రోజులుగా పస్తులున్నావు, రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు, అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే? ఎలాగూ ఎక్కారు కదా అని దింపారండయ్యా. చూసారయ్యా, వీణ్ణి వదిలిపెట్టకూడదయ్యా. వీణ్ణి ఎందుకు వదులుతాను అనరు? 20 నిమిషాల్లో 50 కొబ్బరి బండలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బండలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చిక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నా కొద్దులేరా పెద్దానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. ఎత్తి నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతుంది. ఇంకో 2 బొండాలంటి? రే, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చెప్పిన వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చే కదా 3 కాయలు లాగిస్తే డబ్బులు వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే రే, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగలు పనిలో పెట్టుకోవాలా? పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగ్ కార్డు కొట్టడు, రాంగ్ ముక్క చెప్పడు, రాంగ్ తీర్పు ఇవ్వడు.
ఏమందన్నం పెట్టుకున్నావరా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా? అట్టయితే నీకే ప్యాకెట్ పిచ్చ పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరిని నన్న నేను అంత మాట ఎందుకు అంటానే అన్నాడు బామ్మ.